పిచ్చి తల్లి, ఏంటమ్మా? నన్నేమైనా అడగాల? నాకేదైనా చెప్పాలా? అర్థమైందమ్మా, అబ్బాయి గురించేగా. నీ భర్తకి నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, అవునా? నీ భర్త చెప్తే ఏదో వినాలనుకుంటున్నావు, అవునా? ఏది ముందు ఏది వెనక, చెప్పటమా వినటమా? ఏదో తెలియని బిడియం, ఏదో చిరాకు, ఏదో జంకు. మీ తాతయ్యనే తీసుకో, పైకి చూడటానికి చాలా గంభీరంగా కనపడతాడు కదా, అబ్బే లోపల చాలా మెత్తడి మనసు, ప్రద్దానికి ఒక తటపటాయింపు. చాలాసార్లు నేనే చొరవ తీసుకొని, ఏంటి రాజా, ఏమిటి నీ సమస్య అని, ఏం కావాలి నీకు అని దూకుడుగా వెళుతుంటాను తెలుసా. ఒక్కొక్కసారి భర్త విషయంలో భార్య చొరవ తీసుకోవాలి, దూసుకుపోవాలి, దూకుడుగా ఉండాలి, అలాగే సర్దుకుపోవాలి, సముదాయించుకోవాలి, రాజీ పడాలి. తప్పేంటమ్మా? తగ్గితే తప్పేంటి? నీ భర్తే కదా. చూడు తల్లి, భార్యలో ఒక తల్లి కూడా ఉండాలి, భర్తను ఒక తల్లిలా చూసుకోవాలి అంటారు, అది నూటికి నూరు పాళ్ళు నిజమమ్మా. తల్లి తన బిడ్డని ఎలా బుజ్జగిస్తుందో భర్తను కూడా అలాగే బుజ్జగించుకోవాలి. ఒక్కొక్కసారి అమ్మ ఆకలేస్తుంది అన్నం చెప్తే కాదు, అనుభవిస్తే కాని తెలియదు. భార్య భర్తకు ఎడం వైపు ఉండాలి అంటారు, ఎందుకో తెలుసమ్మా? భర్తకి శరీరంలో గుండె ఎడవైపే ఉంటుందమ్మా. ఆ గుండె చప్పుడు వినిపించేది, వినాల్సింది భార్యనమ్మా. భార్య భర్తకి గుండెకాయ. చాలా పెళ్లిళ్ళల్లో చాలామంది భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద మనస్పర్ధలేముండవు అమ్మా, చిన్న చిన్న మాట పట్టింపులే ఉంటాయి, చిన్న చిన్న అలకలే ఉంటాయి మా మధ్యలాగా. నా చేత అడిగించుకోవాలే, తను చెప్పాలనుకున్నది తనే చెప్పచ్చు కదా అని భర్త బెట్టు చేస్తాడు. ఏ, నేనే నోరు తెరిచి అడగాల? ఆ చెప్పేదేదో ఆయనంతటా ఆయనే చెప్పచ్చు కదా అని భార్య అడుగుతుంది. ఎవరు తగ్గాలి, ఎవరు నెగ్గాలి అనేదానికి ఇదేం శత్రువుల మధ్య యుద్ధం కాదమ్మా. దాంపత్యంలో ఒకరు పిలవటం ఒకరు ఓడటం ఉండదు. నువ్వే తల వంచు, తప్పేంటి? తను నీ భర్తే కదా, నీ సొంతమే కదా. నువ్వు చెప్పాలనుకుంది చెప్పే, నీ భర్త ముందు నీ మనసు విప్పే, అప్పుడు నీ కలిగే ఆనందం ఉందే అది నీకే సొంతం. తను నీ భర్తమ్మా, నీ హక్కు. శ్రీవారికి చుచే ఉత్త శ్రీవారేంటి? ప్రియమైన శ్రీవారికి,
ప్రియాతి ప్రియమైన శ్రీవారికి ఇప్పుడు బాగుంది. మీ శ్రీమతి రాస్తున్న లేఖ లేఖ ఏదో మిస్సింగ్. ప్రేమ లేఖ ఏంటి ఇంత సిగ్గేస్తుంది? వేదా మరి, లైఫ్లో ఫస్ట్ టైం నా హస్బెండ్కి ఒక వైఫ్గా ఒక లవ్ లెటర్. గమ్మత్తుగా ఉంది కదా, థ్రిల్లింగ్గా ఉంది కదా. ఈ లవ్ లెటర్ చదివితే ఆయనకు కూడా ఇంతే గమ్మత్తుగా థ్రిల్లింగ్గా ఉండేదా మరి? అయినా వేదా, ఏంటే ఇది? నువ్వేంటి మిస్టర్ ఆరిగెంట్కి లవ్ లెటర్ రాయడం ఏంటి? రాస్తే తప్పేంటమ్మా? రాయాలనుకున్నా రాస్తున్నా. నా మొగుడు, నా సొంతం, నా ఇష్టం. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఈ ఒప్పందం ఓకే, కానీ ఇప్పుడు సరిపోవట్లేదు. చాలడం లేదు, అన్నము కావాలి. భార్య స్థానం మాత్రమే కాదు, భర్తగా మీ ప్రేమ కూడా కావాలి. దంపతులుగా మనమిద్దరం ఒకటి కావాలి. సిగ్గా సంతోషమా? ప్రేమ ఇంకేమైనా వగైరా వగైరా. మామూలుగా అయితే ముందు మీరే చెప్పుండాలి, నేను వినుండాలి. పర్లేదు, మనిద్దరిలో ఎవరికి ఎవరు ముందు చెప్తే ఏంటంట? ఇద్దరం సమానమేగా, కానీ తమరు శ్రీవారు కదా, కొంచెం ఎక్కువ సమానమట. మా అమ్మమ్మ అక్క చెప్పారు. చెప్పడం ఏంటి, ఒక రకంగా నద్దాలు అంటారు.